ఇక అలంకరించిన పెద్దలకి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జమామ గారితో నేను యాక్ట్ చేయడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. అంటే నేను ఆ జనరేషన్తో మా జనరేషన్తో ఇప్పుడున్న జనరేషన్తో అందరితో యాక్ట్ చేసే అదృష్టం నాకు వచ్చినందుకు చాలా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. యశోద కృష్ణ అనే సినిమాలో అమ్మతో యాక్ట్ చేశాను నేను. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఈ ఫంక్షన్కి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు చాలా బాధేసింది. అసలు రాలేకపోతున్నందుకు చాలా బాధేసింది. డైరెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నేను వచ్చినా కూడా ఫంక్షన్కి రాలేకపోతానేమో అని. అప్పుడు ఆయన చెప్పారు, మీ ఫీలింగ్స్ నేను డెఫినెట్గా నేను స్టేజ్ మీద అందరికీ చెప్తాను అన్నారు. కానీ భగవంతుడి దయ వల్ల నేను ఈరోజు ఈ ఫంక్షన్లో అటెండ్ జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో 100 డేస్ ఫంక్షన్లో అవార్డ్స్ తీసుకున్నాను. 200 డేస్, 365 డేస్ అవార్డ్స్ తీసుకున్నాను. కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు 28 సంవత్సరాలు ఆడిన ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం, 28 సంవత్సరాలు ఆడినా ఆడుతున్న ఈ ఈ రెండు సినిమాలకి కలిపి ఈరోజు అవార్డు తీసుకోవడం నాకు ఈ ఈ సంతోషం నా జన్మలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. 28 ఇయర్స్ అంటే ఈ రోజుకి ఈ సినిమాల గురించి అనుకుంటున్నారు, ఇంకా అనుకుంటారు. ఇలాంటి సినిమాలని ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఇంత కామెడీ పిక్చర్స్ అని కాదు, టెక్నికల్గా ఇప్పుడు ఎంతో ఎదిగినా కూడా కానీ ఆ లైఫ్ ఎసెన్స్, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఇంత చక్కగా ఇంత నవ్వుతూ హ్యాపీగా సినిమాలు మేము యాక్ట్ చేసాము. అలాగే ప్రేక్షకులు అందరూ అభిమానించారు. దానికి వేరే నో వర్డ్స్. ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది, ఈ రెండు సినిమాల్లో నాకు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళంలో కుక్కతో అది ఎవరు మర్చిపోలేరు. ఈ రోజుకి బావగారు రావికంఠరావు గారు, బాబు మోహన్ గారితో నా సీన్స్ అన్నీ, కుక్కకు కుక్క బుచ్చుందంటారు, మరి మీ తల మీద ఉండేది బొచ్చు కాదు జుట్టు అనాలి, ఇలాంటి చాలా దివాకర్ బాబు గారు రాశారు డైలాగ్స్. ఇలాంటి డైలాగ్స్ ఎన్నో మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు, నేను F2 సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కూడా ప్రసాద్ తిరిగి తిరిగి, నేను కూడా మర్చిపోయినా కూడా ప్రసాద్ మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు ఆ సినిమా గురించి.